గణేషన్మహ మహా నమ మహాసరస్వతి నమ మాతాపితృభ్యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము బంగారం లాంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు లేదా పొలాలు కానీ ప్రాపర్టీస్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు వ్యక్కు వెళ్ళే అవకాశాలు వివాహాది శుభకార్యాలు కుదిరే అవకాశాలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు వేసాలు మంజూరయ్యే అవకాశాలతో పాటుగా చక్కని ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి గృహ సౌఖ్యము బంధుమిత్రుల యొక్క కలయిక బాగా కనపడుతోంది ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలన్నీ అధిగమించగలుగుతారు రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు సంపాదన పెరిగే అవకాశము ఆకస్మిక ధనలాభము కనపడుతున్నాయి జీవిత భాగస్వామితోటి అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు సమస్యల నుంచి పరిష్కారాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పవచ్చు ఆహార నియమాలు పాటించడం పౌష్టికాహారం తినడం వ్యాయామం చేయడంతో పాటుగా తెలివితేటలతో వాటి ప్రతి పనిని కూడా సమర్థవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా కష్టాలని నష్టాలని ధైర్యంతో ఎదుర్కొనేటటువంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు మిత్రుల ద్వారా ధనలాభ సూచన కూడా బ్రహ్మాండంగా కనబడుతోంది అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం అలాగే విడాకులు తీసుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి యొక్క భార్యాభర్తలు కూడా తిరిగి కలిసే అవకాశాలు కనపడుతున్నాయి ఇతరుల ద్వారా సలహాలు స్వీకరించే అవకాశాలు కనపడుతున్నాయి కొత్త వ్యక్తులతో పరిచయం మీకు చాలా ఆనందాన్ని లాభాన్ని లబ్ధిని కలగజేసే ఉన్నాయి దాంపత్య జీవితంలో కూడా చక్కని లాభము ఆనందము కనపడుతుంది ముఖ్యంగా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని కనపడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం విందు వినోదాల్లో పాల్గొనడం విహారయాత్రలు చేయడంతో పాటుగా రుణాలు తీరి ఊరట చెందే పరిస్థితులు కనపడుతున్నాయి చక్కని పదవి అధికార యోగ్యతలు కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి బంధువులతో కలిపి ఆనందంగా గడిపే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఉద్యోగపరంగా వాతావరణం అనుకూలంగా కనపడుతుంది నృత్యం మీద సంగీతం మీద వాటి మీద బాగా ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుందని చెప్పొచ్చు సినిమా టీవీ మీడియా రంగాల వారికి బాగా కలిసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది మీరు ఆశించిన దానికన్నా పురోగతి బ్రహ్మాండంగా కనపడుతోంది అని చెప్పచ్చు ఉద్యోగస్తులకి శ్రమకదగ్గ ఫలితాలు లభించడంతో పాటుగా ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశం బ్రహ్మాండంగా కనపడుతోంది సాంఘిక కార్యకలాపాలు పాల్గొంటారు అలాగే ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పొచ్చు చెప్పచ్చు శ్రమకదగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది వ్యాపారంలో పెట్టుబడులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి చాలా రకాల సమస్యలు తీరే పరిస్థితే కనపడుతుందని చెప్పచ్చు ఇష్టమైన ఆహారాన్ని భోజించడము వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవడము ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచుకోవడంతో పాటుగా నీతి నిజాయితీ నిబద్ధత బాగా కనపడుతున్నాయి భార్య వల్ల భర్తకి భర్త వల్ల భార్యకి సహకారం పరస్పర సహకారం లభిస్తుంది అపకారికి కూడా ఉపకారం చేసేటటువంటి లక్షణాలు ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతాయని చెప్పొచ్చు విద్యార్థిని పరి విద్యార్థులందరికీ కూడా పరీక్ష ఉత్తీర్ణత కనపడుతోంది పోటీ పరీక్షలు ముందరి వేసే అవకాశాలు కనపడుతున్నాయి రాబోయే ఎగ్జామ్స్ గురించి బాగా ప్రిపేర్ అవుతారు కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవుతారు ఏకాగ్రత పెరుగుతుంది చదువులో ఉత్తీర్ణత కనపడుతోంది ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా చక్కని అవకాశాలు శ్రమకదగ్గ ఫలితాలు లభించడంతో పాటుగా ప్రముఖులతో పరిచయం వల్ల ఉద్యోగపరంగా ఎదుగుతాలు కనపడుతోంది ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్న ఆటంకాలన్నీ కూడా మీరు అధిగమించే ప్రయత్నం చేస్తారు అని చెప్పొచ్చు అలాగే స్త్రీలకు కూడా ఇంట్లో శుభవార్తలు వినే అవకాశాలు శుభకార్యాలు జరిగే అవకాశాలు బంధుమిత్రుల కలయిక ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యత భర్తకి మీకు మధ్య సఖ్యతతో పాటుగా కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడము అలాగే వస్తువులు కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశాలు గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే వ్యాపార ఉద్యోగాలు చేసే స్త్రీలకి కలిసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మార్పులు తీసుకొస్తారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వ్యాపారం చేస్తారు కస్టమర్స్ని మీ మాట తీరుతో తాకట్టుకోగలుగుతారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త తీసుకుంటారు అలాగే ట్యాక్స్ పరమైనటువంటి వ్యవహార విషయాల్లో జాగ్రత్త తీసుకోవడమే కాకుండా మీ యొక్క వ్యాపారాలని లాభసాటిగా సాగించేటటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఈ వారం సక్సెస్ అవుతారని చెప్పొచ్చు అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా కలుసొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు మంగళాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే మీ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే గనక కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మేము మీ పూర్తి జాతకాన్ని మేము రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఇలాగా పుస్తకం రూపంలో మీకు చక్కగా కొరియర్ చేసే ప్రయత్నాన్ని చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బులు నిలబడకపోవడం కానీ రుణ బాధలు పెరగడం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం కానీ ఇంట్లో డబ్బు నిలబడకపోవడం కానీ ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక దానికి లక్ష్మీ గణపతి యంత్రాలు అంటే ధనజన వశీకరణ యంత్రాలు ఉంటాయి వాటిని కూడా మీరు గోత్రాల పేర్లు తెలియచెప్తే ఆ గోత్రాల పేర్లతోటి ఈ యొక్క యంత్రాలకి పూజలు జపాలు చేయించి ఆ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తామని తెలియచూస్తూ వ్యాపారాల్లో కానీ గృహాల్లో కానీ పెట్టుకుంటే మీకు డబ్బు నిలబడుతుంది ఆర్థిక ఇబ్బందులు పోతాయి అలాగే మీలో ఎవరికైనా సరే దిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఎదుగుదలకు కానీ సమస్యలు కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి కూడా మేము నరదిష్టి యంత్రాలని మీ గోత్రాల పేర్లతోటి పూజలు జపాలు చేయించి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం అవి కూడా మీరు షాపుల్లో కానీ ఇంట్లో కానీ పెట్టుకోవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము లేదా ఇంట్లో గొడవలుగా ఉండడము అశాంతిగా ఉండడము లేదా ఇంట్లో ఏదైనా పీడకలలు రావడము రాత్రులు నిద్రపట్టకపోవడము లేదా ఈ యొక్క ప్రయోగం బాబుతో అనుమానాలు కానీ అలాంటి లక్షణాలు కానీ ఉన్నట్లయితే కనుక దానికి శూలిని దుర్గా యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది దాని కూడా మేము మీ గోత్రనామాలతోటి జపతర్పణ హోమాలు అన్నీ కూడా చేయించి ఆ యొక్క యంత్రాన్ని కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టిన మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా సరే దానికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభవస్తునిత్యం లోకా సమస్తాం స్వస్తి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగులు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదీతీరులో మేము వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతా అనుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు